అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయితే అయిపోయాడు బిగ్ బాస్లో. మండే రోజు నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆ నామినేషన్స్లో నాబిల్, పృథ్వీ, ప్రేరణ, మణికంఠ, సోనియా, అభయ్, ఆదిత్య, ఓం, నైనిక వీళ్ళైతే నామినేషన్స్లోకైతే వచ్చారు. నైనిక అని నిఖిల్ సేవ్ అయితే చేశాడు చీఫ్ అయినందున. సో ఇంకా 5 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంకా ఆ తర్వాత శక్తి టీంకి చీఫ్ ఉన్నారు, కానీ కాంతార టీంకి చీఫ్ లేనందున, అంటే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయితే అయిపోయారు కదా, ఇప్పుడైతే చీఫ్ కావాలి. సో ఆ చీఫ్ అవడం కోసం అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. బిగ్ బాస్ హౌస్కి చీఫ్ పదవి ఎంత ముఖ్యమైన పదవో ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుందని చెప్పి బిగ్ బాస్ భావిస్తున్నారు. శక్తి క్లాన్కి అయితే చీఫ్ ఉన్నారు, కానీ కాంతార టీంకి చీఫ్ లేనందున ఇప్పుడు చీఫ్ని ఎన్నుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. అలానే ప్రతి సభ్యులు పోటీదారుడే నిఖిల్ మినహాయింపు. నిఖిల్ మినహాయించి మిగిలిన 10 మంది సభ్యులున్న 10 ముఖాలతో 10 బొమ్మలు అయితే పెట్టబడి ఉన్నాయి. అందులో నుంచి చివరికి ఏ సభ్యుడు బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో కాంతార టీంకి ఆ ఫోటోలో ఉన్న పర్సన్ చీఫ్ అవుతారు అని చెప్పి చెప్తారన్నమాట బిగ్ బాస్. ఇప్పుడు ఫస్ట్ అయితే నిఖిల్ కి అవకాశం ఉంటుంది. నిఖిల్ ఏం చేయాలంటే అక్కడ ఒక హ్యామర్ పెడతారు, అక్కడ బొమ్మలు ఉంటాయి కదా వాళ్ళ ఫేస్ అవి స్టిక్ చేసి నిఖిల్కి ఎవరైతే అనర్హులు అనిపిస్తుందో వాళ్ళని వెళ్ళి ఆ ఫేస్ వెళ్ళి బ్రేక్ చేయాల్సి అయితే ఉంటుంది. నిఖిల్ ఆదిత్య బొమ్మ గారిని అయితే బ్రేక్ చేస్తారనమాట ఫోటోని. ఎందుకు బ్రేక్ చేస్తున్నారు, ఎందుకు అనర్హులు అని చెప్పి అక్కడైతే రీజన్ అయితే చెప్పాల్సి ఉంది. నిఖిల్ చెప్తారన్నమాట, విష్ణుకి, ప్రేరణకి, మణికంఠకి ముగ్గురికి దోశ విషయంలో గొడవ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. వీకెండ్ లో వీడియో చూసినప్పుడు దాకా కూడా మాకు తెలియదు. మీరు పెద్దవాళ్ళు అందరికన్నా కూడా మీరు సర్ది చెప్పి ఉండాల్సిందని చెప్పి ఆదిత్యవం గారిని అయితే అట్లా అనర్హులు అని చెప్పి చెప్తారనమాట. లీడర్షిప్ క్వాలిటీ అలానే మీరు పెద్దవాళ్ళు కాబట్టి అట్లా చెప్పాల్సి ఉండేది, కొంచెం గొడవ సర్దుబాటు అయ్యేది కదా, ఇనిషియేట్ తీసుకోవాల్సిందని చెప్పి నిఖిల్ అయితే ఆదిత్యవం అనర్హులు అని చెప్పి బ్రేక్ అయితే చేస్తారు. అప్పుడు ఆదిత్యవం అంటారు, నేను తర్వాత వెళ్ళి ఒక సారీ చెప్పు అని చెప్పి చెప్పాను ప్రేరణకి, అలానే విష్ణుకి కూడా చెప్పాను అంటే అక్కడ కాదు అక్కడ వాళ్ళు గొడవ జరుగుతున్న దగ్గర చెప్తుంటే అయిపోయేది, కొంచెం బాగుండేదని చెప్పి నిఖిల్ ఆదిత్యవం గారిని అనర్హులు అని చెప్పి బ్రేక్ అయితే చేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళైతే డిస్కషన్స్ అయితే పెట్టుకుంటారన్నమాట ఇంట్లో. ఆదిత్యవం గారిని ఇలా ఫేస్ బ్రేక్ చేసిన తర్వాత వీళ్ళకి కొంచెం టైం ఇస్తారన్నమాట బిగ్ బాస్. అలా హ్యామర్ తో బ్రేక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా బ్రేక్ ఇస్తారు బజర్ మోగడానికి. సో వీళ్ళు ఈ లోపు మాటలు ముచ్చట్లు పెట్టుకుంటారన్నమాట సీత అను మణికంఠ. మణికంఠ అంటాడు, నేను చీఫ్ అవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది, ఇన్ కేస్ ఒకవేళ నేను అవ్వకపోతే నువ్వు కానీ అంటే సీత కానీ నాబిల్ కానీ మీరు ఇద్దరు ఎవరైనా అయితే నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇద్దరు డిస్కషన్స్ అయితే పెట్టుకుంటారు. ఒకవేళ నిఖిల్కి వస్తే కనుక ఖచ్చితంగా పృథ్వీకే వేస్తాడని చెప్పి సీత అంటుంది. మణికంఠకి అంటే ఓం గారికి వస్తే కనుక ఖచ్చితంగా నాబిల్కే వేస్తారా అని అంటారన్నమాట, అది కన్ఫర్మ్ చేసేసుకుంటారు. మణికంఠ మాత్రం సోనియాకే వేస్తాడని చెప్పి అంటాడు నిఖిల్. లేదు లేదు పృథ్వీకే అని చెప్పి సీత అంటుంది. అయితే చూడాలి వాళ్ళిద్దరు ఎవరెవరికి వేస్తారని చెప్పి అన్నట్టు ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారన్నమాట. నేను అవ్వాలరా లేదంటే కనుక మీ ఇద్దరు అవ్వాలని చెప్పి మణికంఠ సీతతో అయితే అంటాడు. ఒక పక్క నుంచి నైనిక అమ్మాయిలు కూడా చీఫ్ అయితే బాగుంటుందని చెప్పి అంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఒకసారి అశ్మి అయితే అయ్యింది చీఫ్గా. తర్వాత ఓం నిఖిల్ ఇద్దరు కూడా ఉంటారు అక్కడ బజర్ మోగటానికి, ఇద్దరు ఉంటారు. ఓం గారు తీసుకుంటారు, ఓం గారు హ్యామర్ తీసుకుని పృథ్వీకి ఇస్తారనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ కూడా ఓం గారికి హ్యామర్ వస్తే కనుక ఖచ్చితంగా నాబిల్కి వేస్తారని చెప్పి అనుకుంటారు. సీత మనకంటే ఫిక్స్ అయిపోతారనమాట. బట్ కానీ ఆదిత్య ఓం రివర్స్గా పృథ్వీకి ఇస్తాడు, పృథ్వీకి ఇవ్వగానే పృథ్వీ మణికంఠని బ్రేక్ చేస్తాడు. మణికంఠ నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేవు, నువ్వు చీఫ్ గా సెట్ అవ్వు అని చెప్పేసి 2 ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. నువ్వు అలా అనద్దు, మాట్లాడితే ఫిజికల్ గా సెట్ స్ట్రాంగ్ గా లేవు అని అనద్దు, నేను ఒప్పుకోను అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి అన్నట్టుగా పృథ్వీ సమాధానం అయితే ఇస్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటారు సీత విష్ణు కూడా. మళ్ళీ ఒక కొంచెం బ్రేక్ ఉంటుంది కదా. సో నాబిల్, ప్రేరణ, నైనిక ఇట్లా లేదంటే నేను కానీ ఇలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి సీత అంటుంది. సో నైనిక కూడా అవ్వాలని చెప్పి విష్ణు కూడా అంటుంది అనమాట. ఇంకా పృథ్వీ అయితే మణికంఠ బ్రేక్ చేస్తారు కదా, ఇప్పుడు మణికంఠ ఉండాలి, పృథ్వీ, ఓం, నిఖిల్ 4 అక్కడ వెయిట్ చేస్తారనమాట. ఆ తర్వాత ప్రేరణ అంటుంది నాబిల్తో, కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సోనియాకి. ఆటలో ఉండకపోయినా ఆమె ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటల మీద ఆమెకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆమె ఈ బిగ్ బాస్ని హ్యాండిల్ చేస్తున్నట్టు ఆమెకన్నా బెస్ట్ ఎవరు లేరు అని అనుకుంటుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేరణ, నాబిల్. నాబిల్ కూడా అదే అంటాడు, ఆమెకన్నా ఇంకెవరు లేరు బిగ్ బాస్లో, ఇంకా ఆమె అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటుందని చెప్పి నాబిల్ కూడా అంటాడనమాట. తర్వాత పృథ్వీ కూడా వద్దు అని ప్రేరణ అంటుంది. ఎందుకు అంటే తను అందరూ మంచిగా చెప్తే పృథ్వీ వింటాడు అని అంటారే తప్పితే పృథ్వీ ఏ రోజు కూడా ఎవరికి ఏ మంచి మాటలు చెప్పలేదు, రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడని చెప్పి ప్రేరణ అంటుంది. నాబిల్ కూడా అదే అంటాడు, తనకి కోపం ఎక్కువ, తన దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది చెప్పలేరు, తను రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడని చెప్పి నాబిల్ కూడా అంటాడనమాట. సో అలా అయితే అనుకుంటూ ఉంటారు. ఆమెను చీఫ్ అయితే అసలు పట్టుకోలేమని చెప్పి ప్రేరణ అయితే ఒకటే ఒక డైలాగు సూపర్ క్యూట్గా ఉంటుంది ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం. ఆ తర్వాత సోనియా అనమాట. మణికంఠ, నిఖిల్, ఆదిత్యవం ముగ్గురు అయితే ఉంటారు కదా అక్కడ. హ్యామ్
గ్లామర్ కోసం మణికంఠ, నిఖిల్, ఓం, పృథ్వీ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సోనియా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంది. పృథ్వీ కాదు, అంతకన్నా ముందు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సోనియా. ఆడరా శుభ్రంగా అని చెప్పి అనుకుంటూ ఉండదు అనమాట. అలా అన్నప్పుడు కూడా వెనక్కి కూడా తిరిగి చూడరు నిఖిల్ అని ఓము. కానీ మణికంఠ మాత్రం చూసి రెస్పాండ్ అవుతూ ఉంటాడు అనమాట. తను ఏదైతే మాట్లాడుతుందో దానికి సోనియాకి బాగా తెలుసు ఎవరిని ఏది మాట్లాడితే ట్రిగ్గర్ అవుతారో అని చెప్పి వాళ్ళని అలా డిస్టర్బ్ చేసింది అనమాట. సో ఒరే ఆడరా శుభ్రంగా అని చెప్పి అంటుంది. ఇంకా నవ్వుతాడు అనమాట మణికంఠ. అలా నవ్వినప్పుడు వీడు ఫిజికల్ గా వీక్ రా అని చెప్పి నిఖిల్తో అంటుంది. నిఖిల్ అసలు వెనక్కి కూడా చూడు, ఎవడు అని అడుగుతాడు మణికంఠ. నువ్వే రా అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటావు, అదొక రకమైన ప్రౌడ్నెస్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట సోనియాకి. సో అప్పుడు మణికంఠ అంటాడు, గుడ్డ ఎవడ పగలగొట్టాడు, ఎవడు తీసుకొచ్చి ఇచ్చాడు టాస్క్ లో చూడలేదా నువ్వు, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు వీడియోలు చూసుకొని అని చెప్పి రెస్పాండ్ అవుతూ ఉంటాడు అనమాట. ఇంతలో బజర్ మోగిద్ది వీళ్ళిద్దరు వెళ్ళి నిఖిల్ వెళ్ళి పట్టేసుకుంటాడు. నిఖిల్ పట్టుకొని హ్యామర్ సీతకి ఇస్తాడనమాట. సీత యష్మి ఫేస్ ని బ్రేక్ చేసేస్తుంది. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కదా, సో అందుకని నీ ఫేస్ అయితే బ్రేక్ చేస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ రావాలని చెప్పి అంటుందనమాట. సో అది ఇక్కడ వరకైతే జరిగింది. ఆ తర్వాత నయనిక అంటుంది విష్ణుతో పృథ్వీని చీఫ్ గా చూడాలనుంది, కొంచెం ప్రెజర్ ఉంటేనే తల మీద గేమ్ అది డైవర్ట్ అవుతుంది, అటు నుంచి కొంచెం డైవర్ట్ అవుతాడు అని చెప్పి నయనిక అంటుందనమాట. అప్పుడు విష్ణు అంటుంది, అయ్యో మన క్లాన్ నుంచి పక్క క్లాన్కి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను నేను, అనిపిస్తుంది నాకు అట్లా అని చెప్పి విష్ణు ఫీల్ అవుతూ ఉంటుందనమాట. సో ఇదైతే జరిగింది ఈరోజు. తర్వాత యష్మికి వస్తుంది. తర్వాత నిఖిలే పట్టుకుంటాడు మళ్ళీ. వీళ్ళందరూ నుంచి ఉంటారు, పృథ్వీ, నిఖిల్, ఓం, మణికంఠ, వీళ్ళందరూ నుంచి ఉంటారు. అక్కడ బిగ్ ఫైటే జరిగింది, అసలు అందరు తోసుకుంటారనమాట. మణికంఠ అని అసలు పట్టేసుకుంటుంది యష్మి. ఇంకీలోపు నిఖిల్ వెళ్ళేసి సోనియాకి ఇస్తాడు. సోనియా వచ్చి నాబిల్ని పగలగొట్టింది, హ్యామర్తో బ్రేక్ చేసేసింది ఫోటోని. నీకు హ్యూమన్ బీయింగ్ లేదు, యాటిట్యూడ్ ఎక్కువ, నీకు మనుషుల మీద క్లారిటీ లేదు, స్టాండ్ తీసుకోవు. ఒకవేళ నువ్వు స్టాండ్ తీసుకుంటే తోపు నీ వైపు, స్టాండ్ తీసుకోకపోతే తోపు కదా అన్నట్టు బిహేవ్ చేస్తావు అని అంటే నాబిల్ అంటాడు, నువ్వు అంటే నిన్ను నామినేట్ చేస్తే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, అంతే కదా, నువ్వు కూడా చేసింది అదే కదా, రివెంజ్ నామినేషన్ లాగా ఉంది ఇప్పుడు నువ్వు చేసిందని చెప్పి నావిల్ కూడా సోనియా అంటాడు అనమాట. ఈ వీక్ లో నువ్వు ఇప్పుడే మాట్లాడటం నువ్వు స్టార్ట్ చేసావు, చూస్తాను ఇప్పుడు వరకైతే ఎవరితో నువ్వు మింగిల్ అవ్వలేదు అని చెప్పి సోనియా రెచ్చగొడతా మాట్లాడుతుంది స్టార్టింగ్ లోనే. ఇది జస్ట్ నామినేషన్స్ కాదు, ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు చీఫ్ అవ్వకూడదు, అవ్వపోతే కనుక వాళ్ళు ఎందుకు అవ్వకూడదు అనేది రీజన్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఓవర్ లాగింగ్ యాటిట్యూడ్ పర్సన్ నిజంగా ఈ వీక్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది సోనియాకి, కొంచెం రెస్పెక్ట్ అన్న మిగులుతుందేమో నాకు అనిపించింది. నిఖిల్ మాత్రం నాకు తెలిసి మైనస్ అయిపోతాడు. బట్ కానీ సోనియాకి ఆ హ్యామర్ ఇస్తున్నాడంటేనే ఏదో ఒక రీజన్ ఉంటుంది నిఖిల్ దగ్గర. నిఖిల్ సోనియా చీఫ్ అవ్వాలని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. నిఖిల్కి అయితే క్లారిటీ ఉంటుంది, బట్ ఇది ఎవరికి నెగిటివ్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అనేది చూడాలి. సోనియాకి అయితే మైనసే. మాట్లాడుతూ నీకు లీడర్షిప్ క్వాలిటీ లేదు, యాటిట్యూడ్ ఉంది, అంతమంది డిస్కషన్స్ చేసుకునేటప్పుడు నాబిల్ అయితే కూడా బాగుంటుంది, మంచిగా మేనేజ్మెంట్ బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళ ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మైండ్లోకి వస్తుంది నాబిల్ పేరు, సీత నేమ్ కూడా వస్తుంది అనమాట. సో సోనియా అంటుంది, నీకు ఎవరితో మనుషుల మీద క్లారిటీ లేదు, స్టాండ్ తీసుకో, ఒకవేళ నీ వైపు స్టాండ్ తీసుకుంటే తోపు అంటావు, తీసుకోపోతే తోపు కాదంటావు అని అన్నప్పుడు నాబిల్ కూడా అంటాడు, అంటే నేను నామినేట్ చేశాను, ఈ రోజు నువ్వు రివెంజ్ నామినేషన్ చేశావు, నువ్వు కూడా అంతే కదా అన్నట్టు మాట్లాడతాను అనమాట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను మీతో మింగిల్ అవ్వలేదా, మీకు నేను చేసిన వంటలు నచ్చలేదా, లేదంటే అలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు అంటే నాబిల్ ప్రతి ఒక్కరిని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాడు. నేను మీతో ఎవరితో మాట్లాడట్లేదా, మింగిల్ అవ్వట్లేదా అని చెప్పి అందరినీ అడుగుతారు. అందరూ అలా ఏం లేదు, అలా ఏం లేదు, నువ్వు తీసుకోవద్దు, ఇది జస్ట్ ఇదే, నువ్వు తన అన్నంత మాత్రాన నువ్వు అవ్వవు కదా అని చెప్పి ఇంకందరూ నాబిల్కి చెప్తారనమాట. సీత కూడా అంటుంది, ఇప్పుడు సోనియా అని అన్నారు అందరూ, సోనియా అది అయిపోయిద్దా చెప్పు, ఇప్పుడు నిన్ను అన్నారు, నువ్వెందుకు తీసుకుంటున్నావు, నీ గేమ్ మళ్ళీ మారిపోతుంది అని చెప్పి సీత నాబిల్కి చెప్తుంది. ఈ పక్కకి వెళ్ళి యష్మి అంటుంది, ఇదంతా కాదు, అక్కడ ఎవరైతే అవ్వాలనుకుంటున్నామో మనం అందరం ఎలిమినేట్ అయిపోయాము, అక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, 4 to 5 మెంబర్స్ ఉన్నారు, ఎవరు అవ్వాలి ఏంటనేది ఒకసారి చూసుకొని చేయండి అని చెప్పి చెప్తుంది. థ్యాంక్ యూ.